అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గునుపల్లి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరియు పల్లెనిద్ర కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు సోమవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గునుపల్లి పంచాయతీలో జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హాజరైన మంత్రివర్యులు డాక్టర్ సీదిరికి మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గునుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో మల్లాంటి పేదలకి ఇళ్ల సోలాలు ఇస్తామంటే ఏమన్నాడో తెలుసమ్మా? ఇది మనందరం గ్రహించాలి, మనందరం గమనించాలి. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందట. ఎంత అన్యాయం ఇది! పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే నీకు వచ్చిన నష్టమే, నీకు వచ్చిన కష్టమే. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజికంగా వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటి అంటే, నీ ఉద్దేశం అమరావతిలో కేవలం నీ కురుపల్లే ఉండాలా? అమరావతిలో కేవలం నీ సొంత మనుషులే ఉండాలా? అమరావతిలో కేవలం నీ పార్టీ మనుషులే ఉండాలా? నీలాంటి నాలాంటి మనలాంటి పేదలు ఎవరు ఉండకూడదని చెప్పి కోర్టులకి లాభించినటువంటి నీచ నికృష్ట చరిత్ర చంద్రబాబుది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి పోతే అమరావతి నుంచి అరసవల్లికి యాత్రని రైతును రెచ్చగొట్టి రైతులతో పాదయాత్ర చేయిస్తా ఉన్నాడు. పాదయాత్ర చేయించడమే కాకుండా కోర్టుకెళ్ళి అనుమతి తెప్పించుకున్నాడు. మరి ఈరోజు అమరావతి నుంచి రైతులు విశాఖపట్నం మీద నుంచి పాదయాత్ర చేసుకొని మన శ్రీకాకుళం అరసవల్లి వరకు వస్తారట. నేను అడుగుతా ఉన్నాను రైతులకి, అయ్యా అమరావతి రైతులారా, మిమ్మల్ని ముందు పెట్టి, మిమ్మల్ని తోలుబొమ్మల ముందు పెట్టి చంద్రబాబు మిమ్మల్ని ఆడిస్తా ఉన్నాడు, మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు, మనుషుల మధ్య ఆవేదాన్ని సృష్టిస్తా ఉన్నాడు, మనుషుల మధ్య తగేదాన్ని సృష్టిస్తా ఉన్నాడు. మీరు అమరావతి నుంచి ఏదైతే రాజధానిగా డిక్లేర్ కాబట్టినటువంటి విశాఖపట్నం మీదుగా మీరు పాదయాత్ర చేస్తే మా మనసులో గాయపడమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మా మనసులో గాయపడమని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఊరుకుంటామమ్మా, వైజాగ్ రాజధాని కాకుండా ఎవరైనా చేస్తారంటే మనం ఊరుకుంటామా అని అడుగుతా ఉన్నాను నేను. వైజాగ్ రాజధాని కాకుండా ఎవరైనా అడ్డుకుంటారంటే మనం ఊరుకుంటామా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. తయారవ్వాలి మనందరం, సిద్ధమవ్వాలి మనందరం, మళ్ళీ మొదలు పెట్టాలి మనందరం. ఒక ఉద్యమం మాదిరి, ఒక విప్లవం మాదిరి విశాఖపట్నాన్ని మనం రాజధానిగా చేసుకోవడానికి మళ్ళీ మనందరం కూడా నడుం కట్టాలని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సిద్ధం కావాలని ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఆ చిన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మిగతా ప్రభుత్వాలకు ఉన్నటువంటి తేడాని ప్రతి ఎక్కకి చెల్లెంపుకి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ పైన చదువుకునే పిల్లలు ఉంటారు, ఏదైనా ఒక కుటుంబం అంటే మరి చదువుకునే పిల్లల కోసం మనం చేసినటువంటి సహాయం ప్రతి ఎక్కని కూడా గమనించమని కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్కూల్కి వెళ్ళేటటువంటి మన పిల్లలకి ఒక రూపాయి సహాయం చేసినటువంటి సందర్భం ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా సహాయం చేసిందమ్మా? మిమ్మల్ని చేసిందమ్మా? మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ కూడా పాదయాత్రలో ఆ డెప్పూరు జంక్షన్ దగ్గర కలిసి
మా పిల్లలకు మీరు చదివించాలా, మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలని మీరు చెప్పిన తర్వాత ఈరోజు చదువుకునే ప్రతి పిల్లవాడికి స్కూల్కి బడికి పంపించే ప్రతి అమ్మకి కూడా ప్రతి సంవత్సరం అమ్మఒడి కింద 15,000 రూపాయలు మీ ఖాతాలో మేము జమ చేస్తా ఉన్నాం. అక్కడ అయిపోలేదు, మేము ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలైతే బూట్లు మనమే ఇచ్చాము, బ్యాగులు మనమే ఇచ్చాం, బెల్ట్లు మనమే ఇచ్చాం, బుక్స్ మనమే ఇచ్చాం, బట్టలు కూడా మనమే ఇచ్చాం. నాడు నేడు కింద ప్రతి స్కూల్ని కూడా అభివృద్ధి చేసేవారు కూడా మీ అందరికీ కూడా కానుకగా ఇచ్చాం. చేసిందా ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా సరే మీ స్కూళ్ళను బాగు చేయడానికి ఒక రూపాయి డబ్బులు ఇచ్చిందా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాడు నేడు కింద మీ స్కూల్ని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి పోతే డ్వాక్రా అక్క చెల్లెములు ఉన్నారు, గతంలో చంద్రబాబు మాట చెప్పాడు మీ అందరికీ, ఇదే వేదిక మీద మనం మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా. మన ప్రభుత్వం వస్తే మీ రుణాలు మాఫీ చేస్తామని, ఏదైతే గతంలో చంద్రబాబు చెప్పాడో మీ రుణాలు మాఫీ చేస్తాం, మీ బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొస్తాం, మీరు కుదువు పెట్టినటువంటి బంగారాన్ని, తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించి చేస్తామని చెప్పాడు. మరి అది చేయలేదు. చేశాడమ్మా, చేశాడా? ఏం ఆకలేస్తే అప్పుడే